హబీబ్నగర్ శాసనసభ్యు అయినటువంటి సుధీరెడ్డి గారితో చర్చిద్దాం. ఏమంటారు సార్ మీ నియోజకవర్గం? ప్రతి సమస్యకు పరిష్కారం వెతికే పనిలో ఉన్నాం. కాలం ఉన్నంత కాలం ఉంటూనే ఉంటాయి, అంటే 365 రోజులు ఆ సమస్యలు ఉంటూనే ఉంటాయి. మెయిన్ సమస్యలు ఏంటంటే గత 20 సంవత్సరాలుగా ఈ ప్రాంత ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాదాపు 45 కాలనీలకు సంబంధించిన సమస్య ఇది. 100 పడకల హాస్పిటల్ కడతానన్నారు, అది ఇంతవరకు అసలు ఏమన్నా దాని పన్ను ఏమన్నా స్టార్ట్ అయినాయి? December 15th to 20th కల్లా స్టార్ట్ చేస్తారేమో. గడ్డనార మార్కెట్ అంటే చాలా ఫేమస్. ఆ మార్కెట్ని మీరు ఎక్కడి నుంచి తీసి దూరంగా పెట్టడం వల్ల ఫ్రూట్స్ అమ్ముకునే వ్యాపారులు అందరూ కూడా చాలా ఇబ్బందులు పడ్డటువంటి సందర్భాలు, దీని మీద కొంత వ్యతిరేకత కూడా మీకు వచ్చిందనేది కొంచెం వాదన. బుట్టలు పెట్టుకుని అమ్మడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, దాన్ని చూసి చూడట్టు. నేను పార్టీ మారితేనే ఈ పనులు జరుగుతాయన్న ఉద్దేశంతో ఆ కారణం మనసులో పెట్టుకొని కనీసం మా ప్రజలకన్నా లాభం కావాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నా. అంటే ముందే ఊహించారా ఈ పరిస్థితికి వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని? రాజశేఖర్ రెడ్డి ఒక బలమైన నాయకుడు కాబట్టి ఆ పార్టీ ఆ విధంగా ముందుకెళ్ళిందని. ఇప్పుడు అదే అంతే బలం చేకూరాలని చెప్పేసి రేవంత్ రెడ్డిని తీసుకొచ్చారు. అంటే ఏం మార్పులేం కనపడలేదా మీకు? అంటే రాజశేఖర్ రెడ్డి గారికి రేవంత్ రెడ్డి గారికి భూమికి ఆకాశానికి ఉన్న తేడా ఉందండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారిని ఎవరైనా కలుస్తారండి? ముంపు ప్రాంతాలు, ముంపు కాలనీలు చాలా ఇబ్బంది పడ్డాయి. మరి నెక్స్ట్ ఈ ఇబ్బంది జరగకూడదు అనేది ఒక ప్రణాళిక మీరు పెట్టుకున్నారని తెలిసింది. మరి దాన్ని ఎంతవరకు సఫలీకృతం చేశారు? 20లో జరిగిన నష్టం 21లో పూడ్చలేక సిట్టింగ్ ఎమ్మెల్యేకే సీట్లు గ్యారంటీ ఇస్తాము అని చెప్పేసి కేసీఆర్ గారు మీకు అందరికి హామీలు ఇవ్వడం జరిగింది. సో మీకు ఇక లైన్ క్లియర్ అయినట్టు? నేను దాని విషయం ఎప్పుడు ఆలోచించండి. మీకు కాంగ్రెస్ పార్టీ పోటీ వస్తుందా లేకపోతే బీజేపీ వచ్చే అవకాశం ఉందా? ఎవరు ఎట్లా వస్తున్నా సరే రెండు మూడు నెలల తర్వాత చెప్పగలను. రానున్న రోజుల్లో ఇంకా మరింత దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. మరి టీఆర్ఎస్ పార్టీ దీని నుంచి తప్పించుకునే అవకాశం ఉందంటారు? ఎల్బీ నగర్లో టీఆర్ఎస్ పరిస్థితి గ్రాఫ్ ఏ విధంగా ఉందంట? కానీ కొంతమంది అదే పనిగా నన్ను క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి జవాబు ఇవ్వాల్సి వచ్చినప్పుడు మాత్రం మీ స్థాయి నాయకులు ఎవరన్నా మిమ్మల్ని గెలిస్తే మీరు ఊరుకోరు. మరి ఎల్బీ నగర్కి, ఎల్బీ నగర్ ప్రజలకి మళ్ళీ మీరు ఏమైనా కొత్త ఏమన్నా ఇవ్వబోతున్నారా? ఎల్బీ నగర్ ప్రజలకు రేపు పొద్దున ఇచ్చేటివన్నీ కూడా కొత్త ఈ భారతదేశంలో లేని కొన్ని వస్తుంది.